మిత్రులకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కేజీబీవీలు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో 958 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది। ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకు ఖచ్చితంగా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది। ఇక్కడ అందరికీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, మెరిట్ ప్రాతిపదికన ఎగ్జామ్ ఉండదు, మెరిట్ ప్రాతిపదికన కాబట్టి ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలి, అదే విధంగా హయ్యర్ అకాడమిక్ అదే విధంగా హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా మార్కులు ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలి, ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తే మనకు ఖచ్చితంగా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాలను గురించి చర్చిద్దాం। ఇక్కడ 958 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది। ఎవరు జారీ చేశారు? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కె వెట్రి సెల్వి గారు। అంటే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఆధ్వర్యంలో నడిచేటువంటి పాఠశాలలు కేవలము ఉమెన్స్కు సంబంధించి పోస్టులు మాత్రమే ఉంటాయి, జెంట్స్కు ఉండవు। ఇక్కడ 958 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు। ఇక్కడ ఆంగ్ల మాధ్యమంలో బోధించేటువంటి వాళ్లకు ఖచ్చితంగా ప్రాధాన్యత అనేది ఉంటుంది। ఆంగ్ల మాధ్యమంలో టీచింగ్ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వారు ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ఫుల్గా రాణించేటువంటి అవకాశం అనేది ఉంటుంది। దీన్ని ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు అంటే ఎగ్జామినేషన్ ఉండదు, మనకు వచ్చినటువంటి మార్కులను బట్టి, అకాడమిక్లో వచ్చినటువంటి మార్క్స్ను బట్టి మెరిట్ ప్రాతిపదికన ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు। ఏ విధంగా చూడండి, మనకు ఉన్నటువంటి అర్హతలు ఉన్నాయి, పీజీ కానీ బీఈడి కానీ, దాంట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా కొన్ని మార్కులను కేటాయిస్తారు। మెరిట్ ప్రాతిపదికన అంటే ఎవరికైతే మెరిట్ బాగా ఉంటుందో వారికి మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది। అదేవిధంగా రిజర్వేషన్లను పాటిస్తారు, రిజర్వేషన్లు మెరిట్ మనకు ఉన్నటువంటి అర్హతల ఆధారంగా ఎక్స్పీరియన్స్ ఆధారంగా హయ్యర్ అకాడమిక్ హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు। ఇక్కడ ప్రొవిజనల్ జాబితా అంటే ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ను ఎవరు విడుదల చేస్తారు అంటే అడిషనల్ కోఆర్డినేటర్స్ డిఈఓలు ఉంటారు, అడిషనల్ కోఆర్డినేటర్స్ డిఈఓలు ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ను విడుదల చేస్తారు। అదేవిధంగా దీనికి సంబంధించి అభ్యంతరాలను స్వీకరిస్తారు, అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత ఫైనల్ లిస్టును కూడా వీళ్ళే రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది। ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హతలను మనం పరిశీలిస్తే ప్రిన్సిపల్ లేదా స్పెషల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ లేదా స్పెషల్ ఆఫీసర్కు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటే 50% మార్క్స్తో పీజీని కలిగి ఉండాలి, బీఈడి పాస్ అయి ఉండాలి, 2 years ఎక్స్పీరియన్స్ను ప్రొడ్యూస్ చేయాలి। ఈ పోస్టుకు సంబంధించి శాలరీని ఎంత నిర్ణయించారు అంటే 27,755 రూపాయలు। నెక్స్ట్ సిఆర్టీ, సిఆర్టీ అంటే ఏంటి? కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్, కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్కి సంబంధించి విద్యార్హతలు ఏ విధంగా ఉండాలి అంటే 50% మార్క్స్తో పీజీ పాస్ అయి ఉండాలి, బీఈడిని కలిగి ఉండాలి, ఏపీ టెట్లో క్వాలిఫై అయి ఉండాలి, 2 years ఎక్స్పీరియన్స్ను కలిగి ఉండాలి। ఇక్కడ శాలరీ ఎంత నిర్ణయించారు అంటే 21,755 రూపాయలు। నెక్స్ట్ పీజీటీ, పీజీటీకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే 50% మార్క్స్తో పీజీని కలిగి ఉండాలి, బీఈడిని కలిగి ఉండాలి, 2 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి, 12,000 రూపాయలు శాలరీని వీరికి నిర్ణయించడం జరిగింది। నెక్స్ట్ పీఈటీలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి సంబంధించి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటే ఇంటర్ డిగ్రీతో పాటు యూజీడీ పీఈడి కానీ, బీపీఈడి కానీ, ఎంపీఈడి కానీ చేసి ఉండాలి। ఇక్కడ వీరు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అయి ఉండాలి, 2 years ఎక్స్పీరియన్స్ని కలిగి ఉండాలి। పీఈటీలకు సంబంధించి ఎంత శాలరీ ఇస్తారు అంటే 21,755 రూపాయలు శాలరీ ఇస్తారు। నెక్స్ట్ చూడండి పీజీటీ వొకేషనల్, ఈ పీజీటీ వొకేషనల్ వాళ్ళకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఇచ్చారు అంటే పీజీ డిగ్రీని కలిగి ఉండాలి, పీజీ డిగ్రీ లేదా లేకుంటే పీజీ డిప్లొమా కలిగి ఉండాలి। ఈ పీజీ డిగ్రీ కానీ పీజీ డిప్లొమా కానీ 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి, 2 years ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి। ఇక్కడ 12,000 శాలరీని ఇస్తూ ఉన్నారు। ఇక్కడ మనం బాగా గమనించినట్టయితే 2 రకాలైనటువంటి పద్ధతుల్లో పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు, ప్రిన్సిపల్ స్పెషల్ ఆఫీసర్ అన్నాం, అదేవిధంగా సిఆర్టీ పీఈటీలు, ప్రిన్సిపల్ సిఆర్టీ పీఈటీ ఈ 3 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తూ ఉన్నారు। పీజీటీ పోస్టులను మాత్రం పార్ట్ టైం పద్ధతిలో భర్తీ చేస్తున్నారు, పార్ట్ టైం పద్ధతిలో పీజీటీ పోస్టులను భర్తీ చేస్తున్నారు కాబట్టి పీజీటీలు పీజీటీ వొకేషనల్కు 12,000 శాలరీ మాత్రమే ఇవ్వడం జరిగింది। ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేటువంటివి ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో వేటిని భర్తీ చేస్తున్నారు? ప్రిన్సిపల్, సిఆర్టీ, అదేవిధంగా పీఈటీ. ఈ మూడు పోస్టులకు సంబంధించి మినిమం శాలరీని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ బాగా గమనించినట్టయితే అందరికీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ను ప్రొడ్యూస్ చేయాలి. ఎక్స్పీరియన్స్ని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో, అదేవిధంగా హయ్యర్ అకాడమిక్, హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. హయ్యర్ అకాడమిక్, హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కు 5-5 మార్కులు పెట్టడం జరిగింది. ఎక్స్పీరియన్స్కు సంబంధించి 10 మార్కులు పెట్టడం జరిగింది. ఇక్కడ 20 మార్కులే చాలా కీలకంగా ఉంటాయి. ఎక్స్పీరియన్స్ని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో, ఎవరికైతే హయ్యర్ అకాడమిక్, హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయో వారికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఏ విధంగా ఎక్స్పీరియన్స్ను ప్రొడ్యూస్ చేయాలి అంటే, ఏదైనా సరే ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి కాలేజీ కానీ పాఠశాలలో కానీ 2 years ఎక్స్పీరియన్స్ను ప్రొడ్యూస్ చేయాలి. ఖచ్చితంగా అన్ఎయిడెడ్ కానీ, ప్రైవేట్ పాఠశాల కానీ, కాలేజీలు కానీ, ప్రైవేట్ పాఠశాలలు కానీ, దేంట్లో అయినా సరే 2 years ఎక్స్పీరియన్స్ను తీసుకొని వస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? అక్కడ అన్ఎయిడెడ్ కానీ ప్రైవేట్ కాలేజీలో ప్రిన్సిపల్ ఉంటారు, హెడ్ మాస్టర్ ఉంటారు. ఎవరి నుంచైనా సరే సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఖచ్చితంగా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించి షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి, జిల్లా స్థాయిలో ప్రకటనలు డిసెంబర్ 2, దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 4, 8 అంటే డిసెంబర్ 4 నుంచి 8 వరకు దరఖాస్తుల స్వీకరణ అనేది జరుగుతుంది. దరఖాస్తుల పరిశీలన డిసెంబర్ 9, 10. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టును ఎప్పుడు విడుదల చేస్తారు అంటే డిసెంబర్ 11. అభ్యంతరాల స్వీకరణ, అభ్యంతరాల స్వీకరణ ఎప్పుడు చేస్తారు? డిసెంబర్ 11 నుంచి 14 వరకు. ఫైనల్ లిస్ట్, ఫైనల్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు అంటే డిసెంబర్ 16. ఇక్కడ కౌన్సిలింగ్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారు అంటే డిసెంబర్ 18. డిసెంబర్ 18కి ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుంది. ఈ పోస్టులకు సంబంధించి భర్తీ ప్రక్రియలో ఎంపిక విధానం ఏ విధంగా ఉండబోతుంది అంటే, ప్రిన్సిపల్ కానీ, సిఆర్టీ కానీ, పీఈటీ కానీ వీరిని ప్యూర్ కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు. ఇక్కడ పీజీటీ పోస్టులు ఉన్నాయి. పీజీటీ కానీ, పీజీటీ వొకేషనల్ కానీ వీరిని ప్యూర్ పార్ట్ టైం బేస్ మీద తీసుకుంటూ ఉన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకునేటువంటి పోస్టులు ఉన్నాయి. ప్రిన్సిపల్, సిఆర్టీ, పీఈటీ ఈ 3 పోస్టులకు సంబంధించి 12 నెలల కాల వ్యవధికి గవర్నమెంట్కు అభ్యర్థికి మధ్య ఒప్పందం కుదురుతుంది. దీన్ని ఏమంటాము? కాంట్రాక్ట్ బాండ్ అంటాం, ఎంఓయు అంటాం. ఖచ్చితంగా అభ్యర్థి కాంట్రాక్ట్ బాండ్ మీద సంతకం చేయాలి. ఎంఓయు మీద సంతకం చేస్తేనే అపాయింట్మెంట్ ఇస్తారు. ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వరు. ఎక్కడైతే ఏ కేజీబీవీలో అయితే మీరు ఎంపిక అవుతారో ఆ కేజీబీవీలోకి వెళ్ళి జాయిన్ కాండి అని మాత్రమే చెప్తారు. ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు, లేకుంటే చిన్న సర్క్యులర్ మాదిరి ఇవ్వచ్చు, కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాత్రం ఇవ్వరు. ఇక్కడ 12 నెలల కాల వ్యవధి అంటున్నాం. విద్యా సంవత్సరం చివరి రోజు వీరి యొక్క పోస్టు కాల వ్యవధి ముగుస్తుంది. అంటే విద్యా సంవత్సరం చివరి రోజు వీరిని తొలగిస్తారు. మళ్ళీ విద్యా సంవత్సరం మొదటి రోజు తీసుకోవచ్చు, జూన్ 13వ తేదీ తీసుకోవచ్చు. ఏప్రిల్ 24 ఎప్పుడైతే విద్యా సంవత్సరం ముగుస్తుందో అప్పుడు తొలగించేటువంటి అవకాశం ఉంది. ఎంపికైనటువంటి అభ్యర్థులు రెగ్యులర్ చేయాలి, మమ్మల్ని రెగ్యులర్ చేయాలి అనేటువంటి కోరేటువంటి హక్కు ఉండదు. అదేవిధంగా కోర్టుకు వెళ్ళేటువంటి హక్కు కూడా ఉండదు. ఎలాంటి హక్కులు లేకుండా ఇక్కడ బాండ్ మీద సంతకం చేయాలి అని అంటున్నారు. ఇక్కడ ఏప్రిల్ 24 ముగుస్తుంది అంటున్నాం. మళ్ళీ విద్యా సంవత్సరం మొదటి రోజు జూన్ 13 కానీ 12 కానీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ పోస్ట్ రెన్యువల్ అంటాం దీన్ని. ఏ విధంగా పోస్ట్ను రెన్యువల్ చేస్తారు అంటే, అభ్యర్థి యొక్క పనితీరు ఆధారంగా ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్నాడా లేదా, ఏ విధంగా ఉంది, పనితీరు ఏ విధంగా ఉంది అని చూసి ఈ పోస్ట్ను రెన్యువల్ చేసేటువంటి అవకాశం ఉంది. పీఈటీలకు సంబంధించి అంటే వారికి సంబంధించి ఏ విధంగా చేస్తున్నారు, వారి యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అని రెన్యువల్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రిన్సిపల్స్ అయితే ఒక్కొక్కసారి అవినీతి ఆరోపణలు రావచ్చు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు, అవినీతి జరిగింది అని నిరూపణ అయినప్పుడు వాళ్ళని తొలగించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ పనితీరు బాగోలేదు అన్నప్పుడు, ఏదైనా కంప్లైంట్లు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎలాంటి నోటీస్ లేకుండా తొలగించేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ ఎంపికైనటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా నైట్ డ్యూటీ చేయవలసి ఉంటుంది. నైట్ డ్యూటీ మేము చేస్తాము అని సిద్ధంగా ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల ఆధారంగా వీరికి జీతాలు ఇస్తూ ఉన్నారు. ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కమ్యూనిటీ ఎయిడ్ స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ అంటాం. ఈ కమ్యూనిటీ ఎయిడ్ స్పాన్సర్షిప్ ప్రోగ్రాం ద్వారా వీరికి జీతాలు ఇస్తారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాయోజిత పథకాల ఆధారంగా వీరిని కొనసాగిస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వ పథకం ఎప్పుడైతే ముగుస్తుందో ఈ పోస్టులను అప్పుడు తీసేసేటువంటి అవకాశం ఉంది. ఎంపికైనటువంటి అభ్యర్థులు కౌన్సిలింగ్కు హాజరు కాకపోయినా కానీ 15 రోజుల లోపల ఆ పోస్టులో జాయిన్ కాకపోయినా కానీ వారి ఎంపికను రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ బాగా గమనించినట్టయితే వయోపరిమితి, అభ్యర్థులకు సంబంధించి వయోపరిమితి ఏ విధంగా ఉండాలి అని మనం పరిశీలిస్తే 2021 జూలై 1 నాటికి జనరల్ అభ్యర్థులకైతే 18 నుంచి 42 సంవత్సరాల వయసు ఉండాలి. ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే 47 సంవత్సరాలు ఉండాలి. దివ్యాంగులకైతే 52 సంవత్సరాలు ఉండాలి. ఇక్కడ అభ్యర్థుల ఎంపిక విధానంలో మార్కులు ఏ విధంగా ఇస్తారు అంటే 100 మార్కులకు సంబంధించి వీళ్ళకి అకాడమిక్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా హయ్యర్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్, వాటికి ఏ విధంగా మార్కులు కేటాయిస్తారు అంటే ప్రిన్సిపల్కి సంబంధించి మొత్తం 100 మార్కులు ఉంటాయి. ఈ 100 మార్కులకు సంబంధించి అకాడమిక్ అర్హతకు 40 మార్కులు. అకాడమిక్ అర్హత అంటే ఏంటి? పీజీ వరకు ఉన్నటువంటి దాన్ని అకాడమిక్ అర్హత అని అంటున్నాం. 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వీటిని అకాడమిక్ అర్హత అని అంటున్నాం. ఈ అకాడమిక్ అర్హతల్లో వచ్చినటువంటి మార్కులను బట్టి 10th క్లాస్కు కొన్ని మార్కులు, ఇంటర్మీడియట్కు కొన్ని మార్కులు, ఇక్కడ డిగ్రీ కొన్ని మార్కులు, పీజీ కొన్ని మార్కులు కేటాయిస్తారు. మొత్తం 40 మార్కులు అకాడమిక్ అర్హతలకు 40 మార్కులను కేటాయించడం జరిగింది. తర్వాత వృత్తిపరమైనటువంటి అర్హత, వృత్తిపరమైనటువంటి అర్హత అంటే బీఈడి. బీఈడిలో ఎన్ని మార్కులు వచ్చాయి దాన్ని బట్టి 40 మార్కులు కేటాయిస్తారు. అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక 10 మార్క్స్. అదేవిధంగా హయ్యర్ అకాడమిక్ అని అంటున్నాం. పీజీ తర్వాత ఇంకా ఏం చేశారు? M.Phil చేశారా, PhD చేశారా? M.Phil, PhDకి ఎన్ని మార్కులు కేటాయించారు? 5 మార్కులు. అదేవిధంగా హయ్యర్ ప్రొఫెషనల్ అని అంటున్నాం. ప్రొఫెషనల్ అంటే బీఈడి. బీఈడి తర్వాత ఇంకా ఏం చేశారు? M.Ed చేశారా? M.Ed చేసినటువంటి వాళ్లకు 5 మార్కులు కేటాయించడం జరిగింది. మొత్తం 100 మార్కులు. అదేవిధంగా KGBVలో 2 సంవత్సరాల పాటు ఎవరైతే పనిచేసి ఉంటారో వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ CRT PETలకు సంబంధించి ఏ విధంగా మార్కులను కేటాయిస్తారు అంటే అకాడమిక్ 30 మార్కులు, వృత్తిపరమైనటువంటి అర్హతకు 30 మార్కులు, టెట్ క్వాలిఫికేషన్కి అంటే టెట్లో వచ్చినటువంటి మార్కులను బట్టి వారికి 20 మార్కులను కేటాయించడం జరిగింది. 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక 10 మార్క్స్, హయ్యర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉన్నట్టయితే M.Phil కానీ PhD కానీ ఉన్నట్టయితే 5 మార్కులు, హయ్యర్ ప్రొఫెషనల్ డిగ్రీకి అంటే BEd తర్వాత చేసేది M.Ed చేసినటువంటి వాళ్లకు 5 మార్కులు కేటాయించడం జరిగింది. KGBVలో 2 సంవత్సరాల కంటే ఎక్కువ పనిచేసినటువంటి వాళ్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ విధంగా CRT PETలకు 100 మార్కులకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా PGTలు ఉన్నారు. PGT కానీ PGT వొకేషనల్కు ఏ విధంగా మార్కులను కేటాయిస్తారు అంటే అకాడమిక్కు సంబంధించి 60 మార్కులను కేటాయించడం జరిగింది. అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్కు 20 మార్క్స్, హయ్యర్ అకాడమిక్కు హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్కు 20 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఇక్కడ ఖాళీలు ఏమున్నాయి అని మనం పరిశీలిస్తే ప్రిన్సిపల్స్ 70 ఖాళీలు ఉన్నాయి. CRTలను చూసినట్టయితే తెలుగు 26, హిందీ 20, ఇంగ్లీష్ 54, మ్యాథ్స్ 41, ఫిజికల్ సైన్స్ 50, NS 53, సోషల్ 40, ఉర్దూ 1. ఈ విధంగా CRT ఖాళీలు ఉన్నాయి. PGT ఖాళీలు ఏ విధంగా ఉన్నాయంటే తెలుగు 70, ఇంగ్లీష్ 88, మ్యాథ్స్ 29, ఫిజిక్స్ JL ఫిజిక్స్ అంటే ఇది PGT అంటే JLకి సంబంధించి ఫిజిక్స్ 69, కెమిస్ట్రీ 80, బాటనీ 49, జువాలజీ 45, సివిక్స్ 16, ఎకనామిక్స్ 11, హిస్టరీ 3, కామర్స్ 7. ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. PET పోస్టులను పరిశీలిస్తే 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. PGT వొకేషనల్కు సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే కంప్యూటర్ సైన్స్ 14, రిటైల్ మేనేజ్మెంట్ 1, అకౌంట్స్ ట్యాక్సేషన్ 7, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ 6, ఫిజియోథెరపీ 2, జనరల్ ఫౌండేషన్కి సంబంధించి 29, MLT 18, MLT అంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ 18, MPHDW 25. ఈ విధంగా ఈ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోండి. మీకు అందరికీ మంచి జరగాలని, దేవుని యొక్క ఆశీస్సులు మీకు అందరికీ కలగాలని, మీరు కలకాలం ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.